नागार्जुन सागर ఏదైతే డ్యామ్ ఉందో అక్కడ జరిగినటువంటి సంఘటనలను నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కాదన్నారు, మనం తమిళనాడు కూడా ఇస్తున్నాం తెలుగు గంగ ద్వారా. కానీ ఈ రకంగా ఏకపక్షంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనుమతి లేకుండా వాటర్ గేట్లు ఎత్తేసి తీసుకుపోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. చర్చించుకోవాలా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలా, అంతేకాని ఈ రకంగా దుందుడుకు విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించినటువంటి తీరు అది రాష్ట్రాలకు గాని దేశానికి గాని ఏమాత్రము ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదది. అది చాలా అటు ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడినటువంటి డ్రామాగా ఈరోజు మనకు అనిపిస్తా ఉంది. రెండు పార్టీలు ఆడినటువంటి డ్రామా, ఇటు తెలంగాణ బీఆర్ఎస్ కు లాభం చేరాలి, అక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరాలనేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆడినటువంటి పెద్ద దొంగ నాటకమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది చాలా పెద్ద పొరపాటు. కృష్ణా వాటర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో కేఆర్ఎండి, ఇది ఒక చట్టపరమైనటువంటి సంస్థ. ఈ సంస్థను లోబడి అందరూ పనిచేయాల్సినట్టుంది. చాలా రోజుల నుంచి కూడా ఈ సంస్థ అధికార పరిధిలోకి యొక్క డ్యాములు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాని కారణంగా పూర్తి అధికారాలు ఇంకా కేఆర్ఎండికి రానటువంటి విషయం మనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వివరించినటువంటి తీరు ఇది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది, ఇది శాంతి భద్రత సమస్యస్తుంది. ఏ స్టేట్ కూడా ఈ రకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వము ఇది కేఆర్ఎండి పరిధిలోకి తీసుకురండి, ఇక్కడ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడదాము, దానికి సంబంధించినటువంటి ఖర్చంతా కూడా రెండు రాష్ట్రాల వాళ్ళు భరించుకోవాలి అని చెప్తే మరి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోలేదు. మరి రెండు రాష్ట్రాలను పదే పదే అనేక సార్లు ఇది పూర్తి స్థాయిలో ఈ డ్యాంలు కేఆర్ఎండి పరిధిలోకి తీసుకురండి ఉత్తరాలు రాస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి స్పందన రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్ పట్ల ఆంధ్రప్రదేశ్ కు కొంత వాటర్ వెళ్తుంది, లెఫ్ట్ కెనాల్ ద్వారా తెలంగాణకు వెళ్తుంది. మరి ఈరోజు అది కేఆర్ఎండి యొక్క అనుమతితో వాటర్ విడుదల జరుగుతుంది. కానీ ఈరోజు ఏకపక్షంగా కేఆర్ఎండి అనుమతి లేకుండా పోలీసులను పెట్టి వాటర్ తీసుకెళ్లడము మరి ఇది టీఆర్ఎస్ తో కలిసి చేసినట్టే మనకు అనిపిస్తున్నది తప్ప ఇది ప్రత్యేకంగా కాదు. జస్ట్ ఎలక్షన్స్ లో ఒక దిక్కు పోలింగ్ ప్రారంభమవుతున్న సమయంలో మరి ఒక రోజు ముందు నుంచే ఒక దీనికి సంబంధించిన ప్లాన్ చేసి వాటర్ తీసుకెళ్లడం ఏదైతున్నదో ఇది ఎవరు కోరన్నారు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ డ్రింకింగ్ వాటర్ పేరు మీద తీసుకెళ్తున్నటువంటి వాటర్ డ్రింకింగ్ కే ఉపయోగిస్తున్నారా లేదనేటువంటి చర్చ జరగాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఇండియన్స్, తాగునీటి సమస్య కోసం నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమావళులు ఉంటాయి, ఆ నియమావళికి లోబడి ఆ పద్ధతులకు లోబడి ఎవరైనా వాటరు కావాలన్నప్పుడు సంబంధించినటువంటి సంస్థలతో మనం అంగీకరించినటువంటి సంస్థలతో లోబడి మనం దాన్ని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గాని తెలంగాణ ప్రభుత్వం గాని చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద చర్చ జరిపింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డ్యాములను శ్రీశైలం డ్యామ్ గాని నాగార్జున డ్యామ్ గాని కేఆర్ఎండి కి ఇవ్వండి ఇక్కడ సీఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడతాం దీనికి సంబంధించినటువంటి ఎక్స్‌పెండిచర్ రెండు రాష్ట్రాలు కలిసి భరించండి ఈ రకమైనటువంటి ఉద్రిక్తత లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు మరి ఈ రోజు ఎవరు జవాబుదారని అడుగుతా ఉన్నాను ఎవరి వైఫల్యమని అడుగుతా ఉన్నాను ఎవరి దుందుడుకుతారని అడుగుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ దుందుడుకుతారము తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యము ఈ రోజు నవ్వులపాలు అవుతా ఉన్నాం శాంతి భద్రతలు భంగం కలిగించేటువంటి సమస్యగా ఏర్పడినటువంటి పరిస్థితి ఇది మంచిది కాదు మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి మనమందరం సోదర భావంతో కలిసి ఉండాలి ఎవరు కూడా ఈ రకంగా దౌర్జన్యం చేయకూడదు ఎవరు కూడా ఈ రకంగా దుందుడుకుగా వ్యవహరించకూడదు శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు పోలీసులు రెండు రాష్ట్రాల పోలీసులు తీసుకొచ్చి ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు కానీ ఈ రోజు జరిగింది మరి దీని వెంటనే మరి నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎండికి సంబంధించి పూర్తిగా ఈ రెండు డ్యాములను హ్యాండ్ ఓవర్ చేసి ఈ రెండు డ్యాముల మీద పూర్తిగా కేఆర్ఎండి ద్వారా మరి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరి అవసరాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాని మరి ఈ రకంగా చేయడం ఏదైతున్నదో ఇది ఏమాత్రం భవిష్యత్తుకు మంచిది కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము మనం ఏదో తాలిబన్లోగా లేకపోతే ఇతరులాగా వివరించకూడదు ఏ రాష్ట్రం అయినప్పటి కూడా కాబట్టి దానికి అనేక రకాల వేదికలు ఉన్నాయి అనేక రకాల చర్చలు జరుపుకోవచ్చు అనేక రకాలుగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ 20 రోజుల ఎన్నికల ప్రచారంలో కేంద్ర పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అస్సాం ముఖ్యమంత్రులు గోవా ముఖ్యమంత్రి ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు మరి గత 20 రోజులుగా అనేక సభలు సమావేశాల్లో పాల్గొని తెలంగాణ పార్టీకి సహకరించారు వాళ్ళందరూ కూడా నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ కార్యకర్తల తరఫున అభ్యర్థుల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల్లో మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయని పూర్తిగా మాకు వస్తున్నటువంటి వాతావరణం ప్రకారం తెలుస్తా ఉంది అదేవిధంగా ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు గాని ఇతర సానుభూతి పరులకు అదేవిధంగా మీడియాలో పనిచేస్తున్నటువంటి విలేకరులకు యజమాన్యాలకు కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఈరోజు పోలింగ్ పూర్తవుతున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మాకు ఈ ఎన్నికలు మరింత పార్టీకి మంచి అనుభవం ఇచ్చాయి రానున్న రోజుల్లో ఇంకా మరింతగా కష్టపడి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.